వెల్కమ్ టు ది లియో జగన్మోహన్ రెడ్డి గెలుపు కోసం ఎలాంటి పనులకైనా వెనకాలడు అది మంచా చెడ అనేది కాసేపు పక్కన పెడితే దానివల్ల తన గెలుపుకు ఉపయోగపడుతుందా లేదా అనేది మాత్రమే జగన్మోహన్ రెడ్డికి అవసరం తాజాగా రెండు వేల పంతొమ్మిదిలో తన గెలుపులో తల్లి చెల్లి ఎంత కీలక పాత్ర వహించారో మనందరికీ తెలుసు కాలికి బలపం కట్టుకుని జగన్మోహన్ రెడ్డితో సమానంగా రాష్ట్రం మొత్తం కూడా తిరిగారు మరి పంతొమ్మిదిలో గెలిచిన తర్వాత ఏమైందో మన అందరం చూసాం తల్లిని చెల్లిని ఇద్దరిని కూడా పక్క రాష్ట్రానికి తరిమేసిన పరిస్థితి అత్యంత దారుణమైన విషయం ఏంటంటే గౌరవాధ్యక్షురాలుగా ఉన్నటువంటి విజయమ్మతో కూడా జగన్మోహన్ రెడ్డి రాజీనామా చేయించాడు ఎందుకు అంటే విజయమ్మ కూతురుతో ఉంటుంది కాబట్టి ఎప్పటికైనా తనకు తలనొప్పిగా మారుతుందేమో పొరపాటుని ఏదైనా కేసులో నేను జైలుకి వెళితే భారతీరెడ్డి సీఎం కాకుండా ఒకవేళ విజయమ్మ పోటీకి వస్తుందేమో షర్మిల తిన చక్రం తిప్పుతుందేమో అనే ఉద్దేశంతో ఒక ఇంత బలవంతంగానే విజయంతో రాజీనామా జయించాడు ఆవిడ కూడా ఈ భారం నాకు నాయన నీ భారాన్ని నేను కూడా దించుకోవాలనుకుంటున్నానని వచ్చేసి ఒక ఒక సభలో ఆ రాజీనామా ఆమోదాన్ని అయితే ఒప్పుకుని కొడుకుని నమస్కారం చెప్పి వెళ్ళిపోయింది ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డిని కలిసినట్టు నాకైతే తెలియదు ఎప్పుడు కలిసింది అంటే మళ్ళీ నిన్న జగన్మోహన్ రెడ్డికి తల్లి గుర్తు వచ్చింది ఎందుకనంటే మీరు ఒకసారి పరిశీలించండి రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికలకు మొదట్లో జగన్మోహన్ రెడ్డి ఫోటో లేదు తల్లి తన తండ్రి తండ్రి ఫోటోతోనే నవరత్నాలలోగో ఉండేది ఎన్నికల దగ్గర పడ్డాక తన తండ్రితో పాటు తనను కూడా పెట్టుకుని లోగో పెట్టాడు బట్ గెలిచిన తర్వాత ఏం చేశాడు తండ్రిని లేపేసి తన ఫోటో మాత్రమే పెట్టుకుని నవరత్నాలు పెట్టుకున్నాడు అంటే ఎన్నికలకు ముందు తండ్రి అవసరం వచ్చాడు ఎన్నికల తర్వాత తండ్రి అవసరం తిరిపోయింది ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు వచ్చాయి కాబట్టి తల్లి అవసరం వచ్చింది రేపు ఎన్నికలు అయిపోయిన తర్వాత మళ్ళీ తల్లి అవసరం తిరిగిపోద్ది రెండు వేల పంతొమ్మిదిలో ఏం చేశారు తల్లిని గెంటేసారు కదా ఇప్పుడు అవసరం వచ్చింది కాబట్టి తీసుకొచ్చారు మళ్ళీ ఎన్నికల్లో గెలిస్తే మళ్ళీ గెంటేస్తారు సో జగన్మోహన్ రెడ్డి తల్లి సెంటిమెంట్ని వాడాలని ఎందుకంటే పాపం తనకు దారులన్నీ మూసుకుపోయాయి వాస్తవానికి నిజంగా జగన్మోహన్ రెడ్డి ఒంటరిగా గెలిచే పరిస్థితి ఉంటే ఎవరిని కేర్ చేయడు బట్ పరిస్థితులన్నీ జగదారిపోయాయి ఇక్కడ సొంత పార్టీ నేతలే జగన్మోహన్ రెడ్డి మాటినే పరిస్థితి లేదు డిపాజిట్లు కూడా రాని పరిస్థితి గట్టిగా ప్రతిపక్ష హోదా కోసం పోరాడాల్సిన పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు నూట యాభై సీట్ల నుంచి ఏ ముప్పై సీట్లుగో ఇరవై సీట్లకో పడిపోయాడంటే ఎంత ఘోరమైన అవమానం దాంతో జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడంటే ఇక చివరి అస్త్రంగా తన తల్లిని ఉపయోగించాలి అని చూశాడు సో జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో తన తల్లిని కీ పాయింట్గా చేసి ఎన్నికలకి వెళ్ళాలనే ఉద్దేశంతో నిన్న ఏదైతే తాను మేమంతా సిద్ధం కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు ఇడుపులపాయి వెళ్ళాడు తన తల్లితో మాట్లాడి వ్యక్తులతో రాజీ చేయించి నువ్వు ప్రచారానికి రాకపోయినా పర్వాలేదు కానీ ఇడుపులపాయి వచ్చి నన్ను ఆశీర్వదించు ఆ ఫోటోలు వీడియోలు నాకు కావాలి నా తల్లి ఆశీర్వాదంతో నేను ప్రజల్లోకి వచ్చానని చెప్పి అందరికీ చెప్పుకోవాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి తన తల్లితో ఏదో ప్రార్థన అయితే చేయించుకున్నాడు మరి ఇన్నాళ్ళు ఏమైపోయింది తల్లి అనేక సందర్భాల్లో నువ్వు విడుపులు పయలేవే ఏ రోజు నువ్వు ప్రార్థన చేయించలేదే తల్లితో మరి రోజు ఎందుకు తల్లి గుర్తొచ్చింది అంటే ఎన్నికల దగ్గర పడ్డాయి కాబట్టి సెంటిమెంట్ను వాడాలనే ఒక ఉద్దేశంతో ప్రధానంగా జగన్మోహన్ రెడ్డికి వచ్చి వచ్చింది ఏంటంటే రెండు వేల పద్నాలుగులో తండ్రి చనిపోయిన తర్వాత రెండు వేల పద్నాలుగు ఎన్నికలకు వచ్చాడు బాబాయి చనిపోయిన తర్వాత పంతొమ్మిది ఎన్నికలకు వచ్చాడు మరి ఇరవై నాలుగు ఎన్నికలు ఎవరు అనే ప్రశ్న వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు సోషల్ మీడియా నుండి అక్కడ అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి గతంలో వైసీపీ నేత డిఎల్ రవీంద్రారెడ్డి అనుకుంటా చెప్పాడు కదా షర్మిల విజయమా జాగ్రత్తగా ఉండాలి ఎన్నికలు దగ్గర పడుతున్నాయి షర్మిల విజయమా జాగ్రత్తగా ఉండాలని చెప్పి డిఎల్ రవీంద్రారెడ్డి చెప్పాడు ఆల్రెడీ అంటే జగన్మోహన్ రెడ్డి సరే మంచా చెడ అనేది పక్కన పెడితే తన తల్లిని ఉపయోగించి ఈ ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూశాడు వాస్తవానికి దీనికి కూడా బలవంతంగానే విజయమని తీసుకొచ్చారని ఒక సమాచారం నేను నూట ఉంటాను ఇదే రాష్ట్రంలో ఆ చెలి కూడా ఉంది కదా ఎవరు షర్మిల షర్మిల కూడా ఉంది కదా ఇప్పుడు నేను ఎవరికీ మద్దతు తెలపను నేను మధ్యలో ఉంటాను నన్ను రాజకీయాల్లోకి లాగొద్దని తల్లి చెప్పినప్పటికీ కూడా కాదో ససేమిరా నువ్వు ప్రచారం చేయకపోతే చేయకపోయావు కనీసం విడుపుల కన్నా రావాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి బలవంతంగా తీసుకొచ్చాడంటే తన తల్లి ఆశీస్సులు జగన్మోహన్ రెడ్డికి ఉన్నాయి అని చెప్పించుకోవడం ఎందుకని ప్రతిపక్షాలు రోజు లెగిస్తే ఏమైనా దెప్పు పొడుస్తున్నాయి తల్లిని చెల్లినిది ధర్మేశ్వు తల్లి నీ చెల్లినిది అనే కదా దెప్పి పొడుస్తున్నారు కాబట్టి తల్లిని తీసుకొచ్చి ఓ ఫోటో దిగి ఆశీర్వాదం తీసుకున్నాను అనుకో గట్టిగా కౌలిగించుకున్న ఫోటోలు ఇచ్చి రెండు ఫోజులు ఇచ్చాను అనుకో అలా విమర్శలు చేయడానికి ఉండదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఈరోజు తీసుకొచ్చాడు నిజంగా జగన్మోహన్ రెడ్డి పట్ల విజయామకత ప్రేమ అభిమానం ఆప్యాయత ఉండి ఉంటే నీకంటే ముందు ఎన్నికల ప్రచారంలో నీ కోసం తిరగాల తిరిగిందా తిరగలేదు ఒకవేళ తన కూతురు పట్ల మాట్లాడాలని ఉన్నా మాట్లాడలేని పరిస్థితి అంటే నోరుండి మౌనం దాల్చాల్సిన పరిస్థితి ఎందుకంటే నీకు ఎదురు చెప్తే పరిస్థితులు ఎలా ఉంటాయి అనేది విజయమ్మకు షర్మిలకు తెలిసినట్టుగా వేరొకరికి తెలియదు సరే అంటే తాడో పేడో తేల్చుకుందామని రంగంలో దిగింది కాకపోతే విజయమ్మ ఏంటంటే అటు కాదేనలాగా ఇటు కాదేనలాగా మధ్యలో అంటే ఇండియా పాకిస్తాన్ మధ్యలో బార్డర్లో ఉన్నట్టుగా విజయమ్మ మధ్యలో ఉండిపోయింది ఇప్పుడు షర్మిల కూడా మరి అంటే ఎక్కడతో ఆగిపోతారు రేపు షర్మిల కూడా ఎన్నికల ప్రచారం మొదలు పెట్టింది అనుకోండి బహుశా కడప నుంచి పోటీ చేస్తాను ఊహ కారణంలో ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా ఇడుపులపై నుంచే ప్రచారం మొదలు పెడుతుంది మరి అప్పుడు తల్లి విజయం ఖచ్చితంగా షర్మిలకు కూడా వెళ్ళి ప్రార్థన చేసి ఆశీస్సులు అందిస్తుంది మరి అప్పుడు జగన్మోహన్ రెడ్డి పక్క కూతురు షర్మిల పక్క కాబట్టి నిన్న జగన్మోహన్ రెడ్డి ఆడినటువంటి సెంటిమెంట్ డ్రామా అనేది రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిపోయింది ఒక చిన్న లాజిక్ ఐదేళ్ల పాటు తల్లిని కనీసం పుట్టిన పుట్టినరోజుకి శుభాకాంక్షలు కూడా చెప్పలా ఇంకా షర్మిల శుభాకాంక్షలు చెప్పడంతో పాటు గ్రాండ్గా ఆ కేక్ కట్ చేయించి అందరి సమక్షంలో విశేష తెలిపి కొంచెం చేసింది ఒక పార్టీలాగా చేసింది జగన్మోహన్ రెడ్డి మొహమాటానికి కూడా తన అధికారిక ఆ సోషల్ మీడియా ఖాతాల నుంచి కూడా ఏ రోజు శుభాకాంక్షలు చెప్పక్కర్ల మీరు అనుకోవచ్చు ఏమో ఫోన్ చేసి చెప్పాడేమో అని మీరు అనుకోవచ్చు సోషల్ మీడియా ద్వారానే చెప్పిన వాడు ఫోన్ చేసి చెప్తాడా రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు చూడండి ప్రతి సంవత్సరం తన తల్లికి శుభాకాంక్షలు చెప్పాడు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పాడు జగన్మోహన్ రెడ్డి మరి ఇప్పుడు ఎందుకు చెప్పట్లేదు వివేకానందరెడ్డి చనిపోయిన తర్వాత అప్పుడు ఒక ఏడాదో రెండేడాదో వెళ్ళిపోయి దండలేసి నమస్కారం పెట్టారు సిబిఐ కేసులో వాళ్లే దొరికారని తెలిసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఆ దండలైటాలు నమస్కారాలు మానేశాడు మరి ఎందుకు ఆల్రెడీ దొరికిపోయాం కదా నిండా మురిగిపోయాం ఇక మనం దండలైతే మాత్రం ఎవరు నమ్ముతాడే అన్న ఒక ఉద్దేశంతో వాళ్ళు వివేకానంద అప్పటి వరకు ఆడింది డ్రామా అంటే ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి ఆడింది డ్రామా ఎన్నికల తర్వాతే తన నిజరూపం ఐదేళ్ల పాటు తల్లిని ఎక్కడికో నెట్టేసి ఎన్నికలు వచ్చాయి కాబట్టి ప్రజల సానుభూతి చొరగొనాలి ప్రతిపక్షాలు నోర్లు మూయించాలని చెప్పి తల్లిని తీసుకొచ్చి బలంగా కాళ్ళు చేతులు కట్టేసి నుంచో పెడితే అది ప్రేమ ఆప్యాయతలు అయిపోతాయా ప్రజల్ని మాత్రం అర్థం చేసుకోలేరా సో జగన్మోహన్ రెడ్డి నైజం ఈరోజు బయటపడింది కాకపోతే విజయమ ప్రచారానికి రావడానికి చాలామంది వైసీపీ నేతలే భయపడుతున్నారు ఎందుకు భయపడుతున్నారు అనేది ఆల్రెడీ నేను చెప్పాను రెండు వేల పద్నాలుగు సెంటిమెంటు రెండు వేల పంతొమ్మిది సెంటిమెంట్ ఆల్రెడీ మీ అందరికీ చెప్పా కాబట్టి ఇప్పుడు తల్లిని తీసుకొచ్చాడేంట్రా బాబు అని చెప్పి ఒక అనుమానం వేళలో కలిగింది నిజంగా ప్రేమగా అయినా తల్లి ఉంటే సంతోషమే సరే గమని గెలుస్తాడా గెలుస్తాడా అనేది పక్కన పెడదాం ఒక కొడుకుని ఆశీర్వదించడానికి తల్లి ప్రేమగా ఆప్యాయతకు వచ్చిందంటే సంతోషమే ఎవరికైనా కానీ అక్కడ ప్రేమ ఆప్యాయతతో రాలా బెదిరింపులు భయపెట్టడం ద్వారా వచ్చింది నువ్వు వస్తావా చేస్తావా రాకపోతే ఎలా ఉంటుందో నేను చూస్తానని ఒక రకంగా బెదిరించి ఉంటారు లేకపోతే ఎంతకాలం కనీసం కొడుకు వంక కన్నెత్తు కూడా చూడని విజయమ్మ ఇప్పుడు కొడుకు కొడుకు ఐదు కొడుకు ఏమో ఆంధ్రాలో ఉంటాడు కూతురు హైదరాబాద్లో ఉంటుంది సరే ఇక్కడ కాకపోతే అక్కడ అక్కడ కాకపోతే ఇక్కడ ఎక్కడైనా ఉండొచ్చు కానీ ఏ రోజైనా కూతు కొడుకు దగ్గరికి వచ్చిన సందర్భం మీకు తెలుసా అప్పుడు వెళ్ళిపోవటం వెళ్ళిపోవటం షర్మిల దగ్గరే తప్ప జగన్మోహన్ రెడ్డి దగ్గరికి ఏ రోజు రాలా ఏ రోజు రాలా ఈ రోజుకి రాలా ఒక రెండు నాకు తెలిసి రెండే సందర్భాలు ఒకటి తన గౌరవాధ్యక్ష పదవికి రాజీనామా చేయడానికి వచ్చి ఉంటుంది రెండు ఇదిగో ఇప్పుడు ఇడుపులపాయలో చెప్పడానికి వచ్చి ఉంటుంది బట్ అది కూడా ఎప్పుడు తాడేపల్లి ప్యాలెస్కి అయితే విజయం అయితే వచ్చినట్టు నాకైతే తెలీదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి తల్లి సెంటిమెంట్ నాడి ఈరోజు ఎన్నికల్లో డ్రా గెలవాలని చూస్తున్నాడు బట్ ప్రతిపక్షాల విమర్శలు అనేవి చాలా బలంగా ఉన్నాయి ఎందుకంటే నువ్వు చేసిన పనులు అక్కడ కనపడుతున్నాయి ఆల్రెడీ నీకు ఒక చెల్లి ఎవరు సునీత ఉందో ఓటు వేయొద్దని చెప్పింది సొంత చెల్లి ఓటు వేయొద్దని చెప్పింది అలాగే బాబాయి ఆ భార్య అయినటువంటి సౌభాగ్యమ్మ నేను కూడా ఓటేయ్యొద్దనే పిలుపునిస్తున్నానని చెప్పారు సొంత కుటుంబంలో అందరూ నీకు ఓటయొద్దనే పిలుపునిస్తున్నారు విజయము కూడా ఎక్కడ ఓటు వేయమని చెప్పలేదే నా కొడుకు ఓటు వేయండి అని చెప్పిందా నా కొడుకు ఓటేయండి అని అడిగిందా అడగలేదే అప్పుడు అడగమనండి ప్రచారానికి వచ్చి ఈరోజు నిజంగా విజయమకి జగన్మోహన్ రెడ్డి మీద అంత ప్రేమ ఉంటే జగన్మోహన్ రెడ్డి చూపించింది కూడా నిజమైన ప్రేమ అయితే ఏదో ఒక ప్రచారానికి వచ్చి ఏదో ఒక మీటింగ్కి వచ్చి నా కొడుకుని ఆశీర్వదించి ఓటేసి గెలిపించండి అని ఒక మాట అడగమనండి తల్లికి కూడా సిగ్గుగానే ఉంది గెలిపిస్తే ఏం చేసావు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసావు కదా ఇంకొకసారి నేను ఓటేమని చెప్పి ఆ పాపం నేను మూట కట్టుకోలేను తెలుసో తెలియకో ఒకసారి అడిగానే అయిపోయింది అని చెప్పి ఆవిడ కూడా చేతులు ఎత్తేసిన పరిస్థితి ఆవిడికి బాధగానే ఉంటుంది కదా రాష్ట్ర పరిస్థితులు చూస్తే అమరావతి రైతులు చూస్తే విజయామకి అనేక సందర్భాల్లో ఆవేదన కలిగిందని చెప్పి ఆఫ్ ద రికార్డ్ చాలామంది చెప్పారు అంటే అమరావతి రైతులు ఉద్యమాన్ని చూసినప్పుడల్లా ఆవిడ కొద్దిగా బాధ కలిగేదంట కానీ జగన్మోహన్ రెడ్డికి చెప్పే ధైర్యం లేదు చెప్తే వినడు కదా ఇది వాస్తవ పరిస్థితి ఏది ఏమైనప్పటికీ తన తల్లిని అడ్డం పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో ఓట్ల డ్రామా ఆడబోతున్నాడు బట్ ప్రజలకు ఐదేళ్ళుగా ఏం జరిగిందో తెలుసు కాబట్టి ఎన్నికల సమయంలో సరైన విధంగా బుద్ధి చెప్తారు